with Kajal and Chetu only on ETV Plus. Wednesday special must time pass. Lucky callers వస్తారు కాజల్ ఇంకా చేతుతో ఆటలాడతారు. విన్ అవడం కోసం కాజల్ చేతు పోట్లాడతారు, రైట్? ఎగ్జాక్ట్లీ. అండ్ ఇది న్యూ ఇయర్ లో వచ్చిన ఫస్ట్ వెన్స్డే కాబట్టి కాజల్ ఈ ఇయర్ నుంచి సంప్రదాయం ఏమన్నా మారుతుందేమో. ఇది సంప్రదాయమా? అదే చేతు, కొన్ని సంవత్సరాలుగా ఒకటే కంటిన్యూ అవుతాయి, అది సంప్రదాయం అయిపోతుంది కదా చేతు. సంప్రదాయం కాదు కాజల్, సాంప్రదాయం కాజల్. అదే చేతు, కొన్ని సంవత్సరాలుగా ఒకటే అట్లా కంటిన్యూ అయిపోతూ ఉంటే దాన్ని సంప్రదాయం అంటారు కదా. ఓ అట్లా అంటున్నావా? ఓకే, 2016 అంతా కూడా లక్కీ కాలేజ్ దగ్గర కాజల్ విన్ అవడం కోసం ప్రయత్నించింది కానీ ఓడిపోవడం జరిగింది. 2017 లో ఫస్ట్ వెన్స్డే విన్ అవ్వాలని చెప్పేసి విషింగ్ ఆల్ ది గుడ్ లక్ కాజల్. థాంక్ యూ సో మచ్. 2017 లో మారుద్దాము, ఆల్ ది వెరీ బెస్ట్. ఇట్లా గట్టి చెప్దాం అనుకున్నా కాజల్. వద్దు, తట్టుకో, నువ్వు అక్కడే ఉండు, నువ్వు అక్కడ ఉండాలి, నేను ఇక్కడే ఉండాలి, అప్పుడే మస్తు టైం పాస్ బాగా జరగాలన్నమాట. ఒక పారో ముగ్గురు దేవదాసు ఏమో కానీ ఒక లైలా ముగ్గురు మధ్యలో మాత్రం ఇక్కడ కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. మనం మస్తు టైం పాస్ ఏమంటావు కాజల్? కాదు, ఏంటది? ముగ్గురు మధ్యలో అన్నప్పుడు మెయిన్ నేనే అని చెప్తాను. పేరు నాగరాజు. హాయ్ నాగరాజు, వదలు వచ్చాయి, ఇట్లా ఇట్లా వదిలించుకోవాల్సి వస్తుంది. నువ్వు కూడా దేకు కొంచెం పక్కకి ఉన్నారు. హాయ్, వెల్కమ్ టు మస్ టైం పాస్. నీ పేరేంటి? హరీష్. హరీష్, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఐఎమ్ ఫ్రమ్ బిఎన్ రెడ్డి. బిఎన్ రెడ్డి? యా. ఓకే, నువ్వు కూడా ఏమైనా డైలాగ్ కొట్టదు అనుకుంటున్నట్టు? డైలాగ్ ఏముంది? నిజంగానే నిజంగానే పక్కకే ఉండే కాదు, ఏమైనా పొగడబ్బా అడుక్కుంటుంది డైలాగ్ అంటే కొట్టు బాగున్నా అక్క అని చెప్పు. అక్క మన లక్కీ కాలర్స్ నాగరాజ్ ఇంకా హరీష్ తో ఇవాళ మస్తు టైం పాస్ జరగబోతుంది. ముందుగైతే ఎవరిని ఎవరు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? నువ్వెవరిని సపోర్ట్ చేయడానికి వచ్చావు ఇక్కడికి? నాకు యాక్చువల్ గా అయితే మాత్రం ఈమె నవ్వు అంటే ఇష్టం, మీ ఎక్స్ప్రెషన్స్ అంటే ఇష్టం భయ్యా, మీరే కాల్ చేయండి. అవునా? సరే సరే, పంటలేద్దాము. నీకు ఎవరైనా ఓకే కదా నాగరాజ్? నీ మనసులో ఎవరిని సపోర్ట్ చేయాలనిపిస్తుంది చెప్పు. చైతునా కాజల్? భయ్యా నాకు యాక్చువల్ గా అయితే మాత్రం మీ ఎక్స్ప్రెషన్స్ అంటే ఇష్టం, చేతు కాజల్ నవ్వు కూడా ఇష్టమే చాలా. ఓకే, సో మీరే చెప్పండి, ఎవరైనా పర్లేదు. నువ్వు చెప్పు, నన్ను సపోర్ట్ చేయాలనిపిస్తుందా, కాజల్ సపోర్ట్ చేయాలనిపిస్తుందా? మిమ్మల్నే భయ్యా. సూపర్! అదేంటి రాగానే ఓ నా స్మైల్ బాగుంటుంది అన్నావు, నా స్ట్రాంగెస్ట్ మజ్ను అన్నావు. అంటే షోలో చేతుని సపోర్ట్ చేస్తే కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుద్ది అని. ఎవరికి? నీకా? వాడికా? నాకే. నేనే చెప్పాలి మధ్యలో? అంటే మీ గాడికి వస్తూ చేతితోనే కొంచెం హైలైట్ చేద్దామని సపోర్ట్ చేస్తాడు కదా. హైలైట్ చేయడానికి సపోర్ట్ చేస్తావా? నిన్నే మరి బక్క పర్సనాలిటీ, లడ్డు పర్సనాలిటీ, ఈ కాంబినేషన్ తో ఈ కాంబినేషన్ మరి కాసేపు లో కంపీట్ చేయబోతుంది. మరి ఎవరు గెలుస్తున్నారు న్యూ ఇయర్ లో ఫస్ట్ వెన్స్డే లక్కీ కాలర్ స్పెషల్ లో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వెన్స్డే స్పెషల్.
ఎస్ లక్కీ కాలర్స్ తో వెన్స్డే స్పెషల్ మస్త్ టైం పాస్ స్టార్ట్ అయ్యింది. ముందుగా అయితే మన టీమ్ లో ఉన్నాడు మిస్టర్ హరీష్. హరీష్, నీ గురించి మన వ్యూవర్స్ అందరికి ఏం చెప్తావు చెప్పు. హాయ్, మై నేమ్ ఇస్ హరీష్. పేరు ముఖేష్. స్టార్ట్ చేశాడు, ఇంకో ముఖేష్ వచ్చాడు చేతి టీమ్ లోకి. హాయ్, నా పేరు హరీష్. హలో. హాయ్, నా పేరు హరీష్, ఐఎమ్ ఫ్రమ్ అచ్చంపేట్. అండ్ ఈ షోకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే చేతు అన్న, కాజలక్క ఇద్దరితో చాలా ఇలా కూర్చోడం చాలా సంతోషంగా ఉంది. ఇగో చేతు అన్న అన్న పర్లేదు, కాజల అక్క అన్న వానికి అక్క, నువ్వు నాకు వానికి అక్క. ఓకే సరే, స్టార్టింగ్ ఫుల్ కవరింగ్ చేసుకుంటున్నాడు చీటకాక్ చేతితో. కవరింగ్ హరీష్, వెల్కమ్. అండ్ నా టీమ్ లో చాలా స్మార్ట్ గా, స్టార్టింగ్ నుంచి చాలా స్మార్ట్ గా హ్యాండిల్ చేస్తూ ఇద్దరిని బాగా బ్యాలెన్స్ చేసి కనీసం ఒక 6-7 గర్ల్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేసే కెపాసిటీ ఉంది అనిపించుకుంటున్నా. నాగరాజు బుస్, నాగరాజు బుస్, నాగరాజు. హాయ్ నాగరాజు, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థాంక్ యూ. సో కరెక్ట్ నేను చెప్పింది, ఇప్పటి వరకు నీ లైఫ్ లో ఎంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? ఎంత మంది అంటే కౌంట్ చేసుకోలేదు సరిగ్గా. కొడకా, నిన్ను చదువుకు పంపించేది ఎందుకైనా కొడకా అని మీ అమ్మ అంటుంటే, రేయ్ నీకు చదువు చంపించేది దీనికైనా అని మీ నాన్న అంటే. ఇప్పుడు ఎపిసోడ్ చూస్తే ఎప్పుడా అయిందా జ్ఞానోదయం చేయించడం? అయిందా? ఆపే ఇంకా. ఆరుడు ఏరుడు గర్ల్ ఫ్రెండ్స్ దాని గురించి టీవీలో ఎత్తుందంటే వాళ్ళ అమ్మ నాన్న వేసుకుంటారు. చెప్పించేసి చెప్పలేదండి కాజల్, నువ్వు నీ కవరింగ్. చెప్పు బాబాయ్, ఎక్కడి నుంచి వచ్చినా ఏం చేస్తూ ఉంటావు? నేను నల్గొండ నుంచి వచ్చాను. నా పేరు నాగరాజు. గురునానక్ కాలేజ్ లో బీటెక్ థర్డ్ ఇయర్ చేస్తున్నా, ఇప్పుడు సెకండ్ సెమ్. అండ్ ఈ షో రావడానికి చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నాను. అండ్ చేతు అన్నతో అండ్ కాజల్ తో ఉండడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అసలు వాడు అక్క అనే టైప్ అనిపిస్తుందా నీకు? ఎస్. ఎన్ఎస్సీకి ఉన్నటువంటి హరీష్ ఎనర్జెటిక్ గా లేడు, నల్గొండ ఉన్నాడు, ఎన్ఎస్సీ కోసం ట్రై చేస్తున్నాడు. ఇట్లున్నటువంటి నా గ్రూప్ మెంబర్ హరీష్ తో అలాగే ఫుల్ ఎనర్జెటిక్ గా కాజల్ ని అక్క అనకుండా అనుకుంటున్నటువంటి మన నాగరాజ్ ఇలా మస్త్ టెంపర్ స్టార్ట్ అవుతుంది. రెడీయా ఫస్ట్ రౌండ్ కి? రెడీ కదా? రెడీ. మా ఆడతో ఎప్పుడైనా ఎక్కడైనా దేనికైనా రెడీ. దేనికి? దేనికైనా. అవునా? ఒకసారి తొడగొట్టు. ఎక్కడుంది తొడ? ఇక్కడ. అది తొడేనా? పాదం ఎంత ఉంటుందో మనోడు చూడంతో పిక్ ఎంత ఉందో అంతుంది తొడ. కొంచెం లడ్డుగా ఉంటుంది కాజల్, అది మరి నా పాదం అంతే ఉంది. ఎనియో, మనోడికి నేనుండడానికి సపోర్ట్ ఇవ్వడానికి ఫుల్ ఎనర్జెటిక్ గా మనోడిని ఆడిస్తాను, గెలిపించేలాగా చేస్తూ ఉంటాను. ఓకే, ముందుగా అయితే ఫస్ట్ రౌండ్ విషయానికి వస్తే డైలాగ్ వార్ జరుగుతూ ఉంటుంది. లక్కీ కాలర్స్ వచ్చినప్పుడు నువ్వు ఒక డైలాగ్ చెప్పాలి, నువ్వు ఒక డైలాగ్ చెప్పాలి. ఓకే, ఎవరైతే డైలాగ్ చెప్పకుండా ఆ అని చెప్పేసి ఆగిపోతారో అక్కడ వాళ్ళు ఓడిపోయినట్టు, అదర్ టీమ్ కి పాయింట్ వచ్చినట్టు. ఎస్, అర్థం చేస్తావు ఎందుకంత తొందర మావాడే గెలుస్తాడని? అప్పుడే నీకు అర్థమైపోయిందా? సింక్ లేదు డైలాగ్ గెలి. ఎందుకు సింక్ లేదు? బాగా సింక్ ఉంది, నేను సింక్ లో ఉన్నాను, నువ్వు కూడా సింక్ లోకి రాగా. గెలిపిస్తా, గెలిపిస్తా, గెలిపించడానికే వచ్చా. సో గెలుస్తారు కాజల్ టీమ్, బట్ దానికన్నా ముందు అయిపోయిందా? ఉండు, గెలిపిస్తా అని చెప్పేసి అంటున్నాడు మా ఊరు. తొడగొడితే వణికిపోతాడు జాగ్రత్త. రాను కూడా రావట్లేదు, అట్లీస్ట్ నీకే నిలబడుతుందా? సో స్టార్ట్ చేయాలంటే మనం సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేయాలన్నమాట. మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేద్దాం, వాళ్ళని ప్రాంక్ కాల్ చేసి సర్ప్రైజ్ చేద్దాం. నువ్వు చేస్తావు ప్రాంక్ కాల్? ఓకే డన్. ఓకే, సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేసేందుకు పాయింట్ లేదు. అమ్మా తల్లి నమస్కారం వద్దు గొడవలు. ఓకే, సర్ప్రైజ్ ప్రాంక్ కాల్స్ కి పాయింట్ ఏం లేవు, ఆటలు ఆడినప్పుడే పాయింట్స్ ఉంటాయి. నువ్వు సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేస్తున్నావు, లెట్స్ కాల్. ఓకే, మిస్ కాల్ చీటింగ్ చేస్తావు, స్టార్టింగ్ నుంచి అటెండ్ ఇస్తున్నాం కదా. అది అయితే మామూలు ప్రాంక్ చేస్తాడు కాజల్. ఓకే, ఐ హావ్ నో ఇష్యూస్. చేయమను, చెప్పు వాడు చేస్తాడా వీడు చేస్తాడా? ఎలా అన్నా ఒక్కొక్క పాయింట్ వస్తుంది. సరే, మీ ఓన్ చేయమను చెప్పు. మీ ఓన్ చేయమను, పాయింట్ వస్తుంది మంచిగా చేసుకుందాం. ఎందుకు స్టార్టింగ్ నీకు ఇవ్వడం పాయింట్ దాబాబాయ్? మనం చెప్దాం, రిజిస్టర్ చేసుకోవడానికి కాల్ చేస్తాము. ఇప్పుడు హరీష్ వాళ్ళని ప్లాన్ చేస్తాడు, దాంతో మాకు పాయింట్ వస్తుంది. కమాండ్, ఆల్ ద వెరీ బెస్ట్. ఎవరో మాకు తెలియదు. ఓకే, ఎవరో మీ లెక్క రిజిస్టర్ చేసుకున్నారు, కాల్ చేసి ప్లాన్ చేయాలి అనుకోండి. హలో, నరేష్ నాబాయ మాట్లాడేది. భయ, నేను మొన్న మీ లవర్ని చూసిన భయ. భయ, హలో అశ్వ, మీరు లవర్నా భయ?
హలో. అవును, మీరెవరు? నా పేరు కిరణ్ భయ్య. చెప్పండి. మొన్న మీరు ఎవరు చూసినా భయ్య? కాలేజ్లా? చాలా బాగుంది భయ్య. ఎవరు? కిరణ్ భయ్య. మీరు ఎవరు నచ్చింది భయ్య? మీరు ఒక్కసారి వదిలే భయ్య. ఒక్కసారి భయ్య. అది కాదు భయ్య, కాలేజ్లో మీ లవర్ని చూసిన, మీ లవర్ పేరు అశ్వ, నాకు చాలా బాగా నచ్చింది, దాన్ని ఒక్కసారి వదిలే భయ్య. భయ్య లేకుండా సచ్చిపోతా భయ్య. సచ్చిపో. అది కాదు భయ్య, ఒక్కసారి వదిలే, నీకు ఇష్టం వాళ్ళు మస్తు మంది దొరుకుతారు, నాకు దొరకరు భయ్య. అది ఆల్రెడీ నా ముందల్లే ఉంది భయ్య, నాతోటే ఉంది భయ్య. అది ఎందుకు భయ్య? నీకు నా అడ్రస్ ఎందుకు భయ్య? నీ లవర్ నాకు ఇచ్చే అడ్రస్ లేకుండా అడ్రస్ పెట్టుకొని తీసుకుంటా. నువ్వు అడ్రస్ చెప్పు. అడ్రస్ ఎందుకు లే భయ్య? అది కాదు భయ్య, నీకు అర్థం కావట్లే మ్యాటర్. మీ లవర్ నాకు నచ్చింది, నాకు వదిలే భయ్య. అరే అదే భయ్య, ఈసారి నువ్వు ఒక్కసారి వదిలే భయ్య. భయ్య నీకు అర్థం కావట్లేదు మ్యాటర్. నీ లవర్ నాకు నచ్చింది, అది ఆల్రెడీ లవర్ లో ఉన్నా గానీ తప్పు లేదు, వదిలే ఒక్కసారి. భయ్య నీ ముఖం అర్థం చేసుకున్నావు భయ్య, నీకు ఎట్లా పడ్డది భయ్య? అది నీకు ఎట్లా పడ్డది భయ్య? అసలు నాకే అర్థం కావట్లేదు, అదేదో రాత్రిపూట చూసినట్టుంది. రాత్రి చూసిందో పనులు చూసింది నీకు ఎందుకురా? అది కాదు భయ్య, నీకు సూట్ కాలే భయ్య. అది అరే దాన్ని ఏదో నానా కష్టపడి దాన్ని సెట్ చేసుకుంటే మొత్తం నువ్వు వచ్చి కలుపుకోవాలని చూస్తున్నావు. ఏం కాదు భయ్య, నీ దగ్గర నుంచి నీకు పెళ్లి నేను చేస్తా భయ్య. దగ్గర నేను చేస్తా భయ్య నీ పెళ్లి, దాని వల్లే వేరే దొరకదా నీకు? దొరకదు భయ్య, నాకు అదే కావాలి. లవ్ ఎందుకు భయ్య మనకు? హలో, ఎందుకంటే అరే నీ అడ్రస్ ఇక్కడ చెప్పరా నాన్న. హలో హలో, నేను నిన్ను వదిలేస్తాను, నేను వీడే చేసుకుంటాను, వీడు ఇంత బాగా చేస్తాడని తెలీదు. ప్రాంక్ కాల్ గురించి మాట్లాడుతున్నా నేను. హలో, వి ఆర్ కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్. ఎగ్జాక్ట్లీ కాజల్, నీ పేరేంటి? థ్యాంక్ యూ సో మచ్. పేరేంటి అని అడిగా. ఈ రోజు మా షోకి లక్కీ కాలర్స్ వచ్చారు, నాగరాజ్ ఇంకా హరీష్. హరీష్ నిన్ను ప్రాంక్ చేయడానికి ట్రై చేసిండు. నీకు తెలుసా హరీష్? అయ్యా అట్లెట్లా కలిసింది? కలుస్తుంది, ఫస్ట్ టైం పాస్ కదా, సర్ప్రైజ్ ప్రాంక్ కాల్స్ ఏమన్నా జరగచ్చు, మనకి సర్ప్రైజ్ అంతే. ఎనీవేస్ బాబాయ్, హరీష్ తో మాట్లాడు. ఓకే నరేష్. ఏం లేదు, దిస్ ఇస్ ద ప్రాంక్ కాల్. ఓకే థ్యాంక్ యూ. అయిపోయింది ప్రాంక్ కాల్ లో ఎంతలా జీవించాడు, ఇప్పుడేమో ఓకే థ్యాంక్ యూ అంటున్నాడు. పని అయిపోయింది కదా. అదేంది ఇందాక బాగా మాట్లాడింది. వస్తు మాట్లాడండి, పని అయిపోయింది కదా, అందుకే బాగా చెప్తున్నాడు. ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ బాబాయ్. నరేష్ సూపర్ హరీష్, ఎవరు చేసావా ఇంత బాగా ప్రాంక్ కాల్ చేస్తావా, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్. సో విత్ దిస్ చైతో టీమ్ కి నేను ఫస్ట్ ఒక పాయింట్ ఇచ్చేస్తున్నాను, ఎందుకంటే ప్రాంక్ కాల్ ఎవరు చేస్తారు పాయింట్ వస్తుంది, ఆబ్వియస్లీ వచ్చింది. నేను ఇచ్చేస్తున్నా చెప్పొద్దు, చైతు టీమ్ కి ఒక పాయింట్ వచ్చింది అని చెప్పంటే నేనే అనౌన్స్ చేస్తున్నాను అని చెప్తా. అలా కాదు, నువ్వు చెప్పింది. ఓకే, ఏం పోనిద్దా నీకు, వెంటనే వస్తే కాంపిటీషన్ అని చెప్పగానే ఇట్లా అయిపోతాడు, తర్వాత కాజల్ కాజల్ అంటూ ఉంటాడు. అవును, మరి కాంపిటీషన్ కాంపిటీషన్ ఎక్కువ ఉండాలి.
అండ్ ఇవాళ వెన్స్డే స్పెషల్ లక్కీ కాలర్ స్పెషల్ లో కాజల్ ని సపోర్ట్ చేస్తూ నాగరాజ్ అండ్ హరీష్ ఏమో చేతును సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. అండ్ హరీష్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక పాయింట్ కూడా సంపాదించాడు. నీకు ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు వాక్కో, నువ్వు ఛాన్స్ మూసుకో. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. You're such a bitch up, we know that. You are such a busted, we also know that. Ah, busted ki meaning hai dilidu, busted ante busted. Bitch up ki meaning telsa? Bitch up ki meaning telsa? Bitch up ante nuve. Nuvo, bitch up, busted ante nuve. With this second round lok velthunamu, second round rules and regulations vachesi dialogue war jarugutundi. Nuvu oka dialogue cheppali, nuvu oka dialogue cheppali, okay? Evaru dialogue aagipothe vallu odipoyinattu, aa team ki aa point lenattu, okay na? Ready ya? Na ready. Chudu. Dan follow ga annaru kabayya. మాట్లాడలేవు, మాట్లాడుకోవడా లేవు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే హరీష్. ఆఫ్టర్ సిగరెట్ ప్యాకెట్ మీద నన్ను తాగొద్దు పోతారు అని రాసినప్పుడు నా లాంటి తోడు నన్ను గెలకొద్దు చస్తాడు అని చెప్పుకుంటే ఎలా భయ్యా? నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తాయి. ఎందుకు కాదు అయిపోయింది అక్కడ అక్కడ చెప్తున్నాడు అంటే కన్ఫ్యూజ్ అయ్యి అయిపోయింది లేదు. బాబుని డైలాగ్ రాలేదు కదా, వచ్చింది భయ్య. వన్ వన్ అనుకున్నా, వన్ అయిపోగానే అయిపోగానే ఒక తర్వాత చెప్పినే కదా అని పీకేస్తే పీక గోస్తా. ఇంత ముందు ఆల్రెడీ అందించండి కదా, చెప్తాం రౌండ్ అప్ చేసి కనిపించేయకూడదు. కన్ఫ్యూజన్ ఎక్కువగా డైలాగ్ చెప్పాలి, చెప్పు చాలే. ఆల్రెడీ చెప్తున్నా నెక్స్ట్ డైలాగ్ డాబుడా దేవా. ఆ డైలాగ్ లేని డైలాగ్ అని చెప్పలే కదా, సినిమా డైలాగ్ అని చెప్పలే కదా. డైలాగ్ డైలాగ్ సినిమా అల్లరేషు ఇది అదేంటి, నాకేంటి దెయ్యం ఇంట్లో దెయ్యం నాకేంటి పోయే సినిమా చూసావా? అందులో ఆయన ఊత పదం దేవత 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 అనే చెప్పా. నెక్స్ట్ రా రా, నా ప్రతాపమ్మ నీ ప్రతాపమ్మ, ఫ్యాన్ టు హ్యాండ్ టు హ్యాండ్, ఫేస్ టు ఫేస్, బ్యాక్ టు బ్యాక్, సూపర్ సింగిల్ హ్యాండ్ గణేష్. సూపర్. ఏంటి సింగిల్ హ్యాండ్ గణేష్ డైలాగ్ డైలాగ్ సినిమా? ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ అయినా సింగిల్ హ్యాండ్ గణేష్ డైలాగ్ చెప్పిన మధ్య. నెక్స్ట్ డైలాగ్ స్వామి నదికి పోలేదా? మధ్యలో నువ్వుండగా నదికి ఎలా పోగలను? సూపర్. స్నానం చేస్తారు దానికి వెళ్ళి ఏం చేస్తారు అక్కడ మదికి వెళ్ళి స్నానానికి వెళ్ళినప్పుడు అంతే బ్రహ్మానంద. నెక్స్ట్ కంటిన్యూటీ డైలాగ్ కామెడీలో అంతేనా? ఇంకేం కావాలి మిగిలితే నాలుగు అంతేనా? ఇంకేం కావాలి వీలైతే నాలుగు డైలాగ్లు కుదిరితే ఐదు పంచులు అంతేడు. అక్కడే కొడతారా? అక్కడ ఏముంది రా అసలు? నింటికోసా నిన్న అట్టింటికోసా ఎన్ని సెంటర్ ఎన్ని టైం ఎన్ని సెంటర్ సింగిల్ గణేష్ చెప్పు. గణేష్ నరికేస్తా అన్ని చెప్తాది. అబ్బా అంతే డైలాగ్. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. అమ్మ తోడు హారిజంటల్ గా నరికేస్తాడు అంటాడు హారిజంటల్ గా నరికేస్తా అంటాడు. అదే డైలాగ్ ఇంకో సినిమాలో వీలైతే మూడు మాటలు కుదిరితే రెండు మాటలు రెండు కప్ కాఫీ అని చెప్పరా. ఎట్లా చెప్తావు? ఓడిపోతావు డైలాగ్ ఎందుకు? ఒక కామెడీ సినిమాలో డైలాగ్ పెట్టింది. ఓకే చెప్పు. వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్ కాఫీ. డైలాగ్ చెప్పింది. ఇవాళ మస్త్ టైం పాస్ లో వెన్స్డే స్పెషల్ లక్కీ కాలర్ స్పెషల్ చేస్తూ ఉన్నాము. నాగరాజు ఫుల్ నన్ను సపోర్ట్ చేస్తున్నాడు అండ్ నాకైతే చాలా కాన్ఫిడెన్స్ ఉంది తన పైన. చెప్పు
అవసరం లేదు, నన్ను గెలిపిస్తాడని చెప్పు. జరిగేదే కదా మాట్లాడతావు. లాస్ట్ ఇయర్ ఒకసారి నేను మూడు చెప్పాను గుర్తులేదా నీకు? ఒకసారి అంతే చెప్పుకోడానికి ఒకటి, ఈసారి రెండోసారి ఫిక్స్ అయిపోయినావు ఇంకా. వెరీ గుడ్, సూపర్, ఆల్ ద వెరీ బెస్ట్. నువ్వు గెలవాలనుకుంటున్నావు న్యూ ఇయర్ లో చెప్పు, నన్ను చూసి చెప్పు, నేను గెలిపిస్తా, ట్రస్ట్ మీ, నేను గెలిపించు. డన్, ఓకే. సింపుల్ సింపుల్ గేమ్ ఇప్పుడు ఆడుతున్నాము మన ఇద్దరు, వీళ్ళిద్దరి మధ్యన మస్తు టైం పాస్ ఆట ఆడుతుంటాం కదా. కష్టమేం లేదు, మీరు ఇందాక డైలాగ్ ఎలా చెప్పారో అట్లా అంత్యాక్షరి ఆడుకుందాం. పాటలు చెప్పేసాను, టక్క 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 అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇందాక నువ్వు స్టార్ట్ చేసావు కాబట్టి ఇప్పుడు మా ఊరితో స్టార్ట్ చేస్తాం. ఓకే, పాట పాడు. చూసా 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 ఒక హృదయాన్ని, హృదయాన్ని కలిసా 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 ఒక హృదయాన్ని. అది పారిపోయినా ఎలా పాడాడు తెలుసా? చూసా 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 ఒక హృదయాన్ని, హృదయాన్ని. కలిసా కలిసా హృదయాన్ని. ఏదైనా పాట చెప్పండి భయ్యా. ఒకటి నాతో పాట రాదా నీకు? పాడు. గుర్తు రావట్లేదు. ఏంటి అయిపోయిందిగా? ఏంటి అయిపోయింది? అప్పుడే పాట పాడలేదుగా. ఇందాక రెండు అంటే ఒకటి అంటే మూడే కదా. ఆ పాట కూడా చాలా సేపు తర్వాత స్టార్ట్ చేసా. పాట అనేది ఇంపార్టెంట్, ఎట్లా పాడాలని కాదు. గెలిపిస్తా గెలిపిస్తా పాట కూడా పాడమేంట్రా బాబు. ఆయన సపోర్ట్ చేస్తే మీరు సపోర్ట్ అయ్యారు. నేను సపోర్ట్ చేస్తా, నా చెల్లి రోజు నా చెల్లి రోజు చెప్తున్నాను కదా, వినిపించలేదా? అడికి పాట రాలేదు అది సినిమా టైటిల్. వినిపించలేదా? వినిపించలేదు. సింపుల్ గేమ్ గెలిపిస్తా అన్నావు నువ్వు. నా చేతిలో ఉంది కాజల్, ఇంకా అవ్వలేదు కాజల్. ఓకే, సింపుల్ గేమ్ పెట్టినాను, గెలుస్తాను అనుకున్నాను. ఫస్ట్ లోనే పాట పాడకుండా ఓడిపోవడం జరిగింది. సో రైట్ నౌ స్కోర్స్ చూసుకుంటే చేతు టీమ్ విత్ 3 points, కాజల్ టీమ్ విత్ 1 point. మూవింగ్ ఫార్వర్డ్, రైట్ నౌ అయితే చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళ నుంచి ఒకరు కాల్ చేద్దాం. ఎవరికి కాల్ చేద్దాం కాజల్? రాకేష్ కి కాల్ చేద్దాం. చేతు, ఓకే. హలో, హాయ్ రాకేష్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. How are you? సూపర్ అక్క, సూపర్. మీరు ఎలా ఉన్నారు? సూపర్ సూపర్, చాలా బాగున్నాను. స్మైల్ అంటే చాలా ఇష్టం వస్తున్నాయి. మీ స్మైల్ అంటే చాలా ఇష్టం వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్. ఇది యాంకరింగ్ అన్న మీ స్మైల్ అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. చేతి అన్న యాంకరింగ్ కూడా చాలా ఇష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్, సో స్వీట్ ఆఫ్ యూ. ఎన్ని డేస్ అయింది జబర్దస్త్ వచ్చి? వెరీ గుడ్. నువ్వు కూడా మస్తు కామెడీ చేసి టీమ్ లీడర్ అవ్వాలని చెప్పేసి విషింగ్ ఆల్ ద గుడ్ లక్. వాళ్ళందరికి ఆల్మోస్ట్ అందరికి వాయిస్ ఇమిటేట్ చేయడం, మిమిక్రీ చేయడం వస్తుంది. నీకు వచ్చా? ప్రాక్టీస్ చేసుకో, నెక్స్ట్ టైం మేము కాల్ చేసినప్పుడు ఎవరిదన్నా వాయిస్ ఇమిటేట్ చేసి వినిపించు. ఓకేనా? పాట పాడు రాకేష్ కుమార్. ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు, ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు, రంగుల రత్నం లాగా తిట్టే కావే నన్ను. ఓ మధు నా మనసు నాది కాదు, ఓ మధు. అండ్ వెన్స్డే రోజు లక్కీ కాలర్స్ వస్తారు కదా, సో అలా నాగరాజ్ నన్ను సపోర్ట్ చేస్తున్నాడు, హరీష్ ఏమో చైతన్ సపోర్ట్ చేస్తున్నాడు. నువ్వు ఫస్ట్ ఎవరితో మాట్లాడతావు? నాగరాజ్ అని చెప్పు. ఇద్దరితో మాట్లాడతాడంట. నాగరాజ్ అని చెప్పు. హరీష్ అని చెప్పు. రాకేష్, రాకేష్, నాగరాజ్ అని చెప్పు. హరీష్, నేను ఓడిపోతున్నాను. నేను ఓడిపోతున్నాను రాకేష్. నాగరాజ్ అని చెప్పు ప్లీజ్. నో, ఓకే, నో, నో. నాగరాజ్ లేడీ ఇక్కడ బాయ్ పో.
చూసావా అవసరం తీరిందనగానే బాయ్ గబో అంటుండు ఇది చైతు అంటే అది నేనే అది ఓకే బాయ్. ఆల్ రైట్ మళ్ళీ పాయింట్స్ విషయానికి వస్తే కాజల్ టీమ్ విత్ 2 points, చైతు టీమ్ విత్ 3 points. ఇంతకు మించి ప్రాంక్ కాల్ చేయడంలో స్పెషలిస్ట్ ఉన్నాడు మన దగ్గర నాగరాజ్. ఇవాళ వెన్స్డే స్పెషల్ లక్కీ కాలర్ స్పెషల్ లో నాగరాజ్ నన్ను సపోర్ట్ చేస్తున్నాడు అండ్ హరీష్ చైతన్ సపోర్ట్ చేస్తున్నాడు. బాగా సపోర్ట్ చేస్తున్నాడు అనుకుంటున్నారు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాడు ఏమీ చేయట్లేదు. అప్పుడప్పుడు ఒక డైలాగ్ అప్పుడప్పుడు ఒక అన్నే హరీష్ కంటే చాలా చాలా బెటర్ నాగరాజ్. ఓకే హియర్ కమ్స్ ది టాలెంట్ రౌండ్. సో హరీష్ నీకేం టాలెంట్ ఉంది? డైలాగ్ చెప్తా. డైలాగ్ చెప్తావా? ఇందాక చెప్పావు ఆల్రెడీ చూసేసాం కానీ టాలెంట్ ఇంకేదో స్టైల్ చెప్తాడేమో చూద్దాం. ఓకే చెప్పు బాబాయ్. యా బీటెక్ స్టూడెంట్ M1 పాస్ అయ్యాడని అనుకుంటున్నారా? క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేసా. ఎన్కిలా బ్యాక్ లాగ్స్ అలాగే ఉన్నాయి. ఆల్రైట్ నాగరాజ్, వాట్స్ యువర్ టాలెంట్? నాలుకని మర్త పెడతాను నేను. ఎక్కడ? నాలుక నోట్లోనే నాలుకని మర్త పెట్టగలుగుతా సపోర్ట్ లేకుండా. అవునా? ఎట్లా చూడండి మీరే చూపించు. పాసిబుల్ ఓన్లీ సమ్ వన్. ఇట్ ఇస్ పాసిబుల్ ఓన్లీ సమ్ వన్ అండ్ దట్ సమ్ వన్ ఇస్ దిస్ వన్. సూపర్ నైస్ టాలెంట్. ఇంకేమైనా టాలెంట్స్ ఉన్నాయా నీకు? ఇంకేమైనా చేద్దాం కాజల్, లేకపోతే వాళ్ళ అన్ని డైలాగ్ చెప్పాక మళ్ళీ ఏం లేదనుకుంటారు వాళ్ళ, మళ్ళీ గెలిచా అని కవర్ చేసుకుంటాను. సపోర్ట్ లేకుండా సపోర్ట్ లేకుండా వేరే ఏమైనా మర్త పెట్టగలను కానీ ఇది మర్త పెట్టలేదు. అంటే టీషర్ట్ షర్ట్ మర్త పెట్టగలను కానీ నాలికాయ కాంట. సూపర్. ఇప్పుడు ఇదే టాలెంట్ మా పేజ్ హరీష్ చేస్తాడు. హరీష్ మర్త పెట్టారు ఒకసారి వద్దు భయ్య, మనకు అటువంటి ఎక్స్పీరియన్స్ మనం చేయకూడదు. ఎటువంటివి లేనప్పుడు అటువంటిదన్నా చేయాలి భయ్య. ఒకసారి ట్రై చేయి. సూపర్ నాగరాజ్, రెయిన్ టాలెంట్ ఉంది కాబట్టి జెన్యున్ గా నీకు పాయింట్ ఇస్తున్నాం. ఇంకా ఒకటి ఉంది ఏంటి? నాలుకతోటే నాలుకని ముక్కు కానిస్తా. అది అందరూ చేస్తారు కదా, ట్రై చేయ ఒకసారి. ముందు నేను కదా పేషెంట్ చేస్తాడు. ఒకసారి చెయ్యమ్మా. నేను ట్రై చేయనా? ఇంకా ఇది కూడా సపోర్ట్ లేకుండా. అది ముందు చెప్పలేదు. ఇది కూడా సపోర్ట్ లేకుండా. నాలికి ముక్కుతా అన్నావు కదా, నేను సపోర్ట్ ఏమనుకున్నా. మీరు ముందే సపోర్ట్ లేకుండా మేకప్ ఇప్పుడు ఇప్పుడు కాజల్ చేస్తుంది. నీ ముక్కలో ఉండో నీకు ఎంత ప్లస్ ఇది కాజల్. Congratulations guys, so scores chusukunte ga. Oh, hello. 2 points. ఏ రేంజ్ లో అంటస్తారో చూద్దాం. Come on. సో చేతులు ఎప్పుడైనా బిజీగా ఉంటే నీకు ముక్కు దొరద పడుకుంటుంది. దాని మూమెంట్ చూసావా? రాజ్మౌ లాగే ఇట్లా ఇట్లా. చాలా రేర్ గా ఉంటాయి ఇలాంటి టాలెంట్స్. అలాంటి టాలెంట్స్ మనం మస్తు టైం పాస్ లో కనిపించడం సూపర్ నాగరాజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ ఇన్ ఆర్ షో. థ్యాంక్ యూ. ఆల్రైట్, స్కోర్స్ చూసుకుంటే కనుక చైతు టీమ్ విత్ 3 points, కాజల్ టీమ్ విత్ 3 points. అది నేను ఇందాక చెప్పాను కదా చైతు, చిన్నప్పుడు ఇంకా కొన్ని కొన్ని టాలెంట్స్ ఉంటాయి ఉండేవి కదా, నువ్వు ఇది చేయగలవా అది చేయగలవా అని. సో నాకు ఒక టాలెంట్ ఉంది, అది చూపించుకోవాలనుకుంటున్నాను చైతు. చూపించు కాజల్, నేను చూస్తాం. చూడు బాగా చూడు. చూపించు పైన ఇంకొంచెం పైకి రా, కాళ్ళని చూడు. చేయలేను. ఊరికి ఒక ఐబ్రో ఉన్నా లేపు. ఒకటి ఒకటే ఒకటి. నీ కన్ను కొట్టడం వచ్చు, ఐబ్రో లేపడం రాదు.
నాకు చెవులు ఇప్పుడు చైతు ఫెయిల్ అయిపోయాడు. మాకు ఒక పాయింట్ వచ్చేసింది నేను చేసినందుకు. వైబ్రేషన్ డూపు ఐబ్రో సూపు. ఇంద్రబాబు సూపర్, ఇది మాత్రం కొడుతా. కళ్ళతో పాటు ఈ పాట కూడా ఇట్లా ఇట్లా ఊగుతుంది నాగరాజ్ కి. ఐ నాగరాజ్ తో నాగరాజ్ కదా, కాదు ఊగుతాయి, అన్ని ఊగుతాయి బాగా. అబ్బు సూపర్. సో డిఫరెంట్ డిఫరెంట్ టాలెంట్స్ ఉంటాయి, మనకు తెలియవు, అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటాయి. ఇట్లా మీలో ఉన్న టాలెంట్ కూడా బయటపడడానికి ప్రయత్నించండి. ఓకే, చాలా మంది రిక్వెస్ట్ చేశారు ప్రాంక్ చేయమని చెప్పేసి. రైట్ నో అయితే మనం ఎవరికి కాల్ చేస్తా ఉంటే నవీన్ రిక్వెస్ట్ చేశాడు వాళ్ళ ఫ్రెండ్ వివేక్ కి కాల్ చేయమని. సో లెట్స్ కాల్ వివేక్. హలో హలో హలో, పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నా భయ్యా, నేను సిఐని. పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నా సిఐని. నిన్న గొడవలో ఒక అబ్బాయిని పొడిచారు కదా మీరు, నిన్న గొడవలో ఒక అబ్బాయిని పొడిచారంటే ఆ గ్యాంగ్ లో మీరు కూడా ఉన్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒకసారి స్టేషన్ కి వస్తారా మీరు? గ్యాంగ్ లో మీ పేరు వివేకే కదా? ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఏ నువ్వు మాట్లాడక ఇంకా సప్పుడు అంటే స్టేషన్ కి రా. ఇన్ఫర్మేషన్ ఓకేనండి, గొడవ ఎక్కడ గొడవ, అసలు మీరు ఎక్కడ ఉంటారు, అసలు మీ ఏరియా చెప్పండి, ఎక్కడ ఉంటారు మీరు, మీ ఏ ఊరు? మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ నెంబర్ ఇదని చెప్పారు. గొడవలో అబ్బాయిని పొడిచారు, చాలా బ్లడ్ పోయిందంట. మీ మీద కేసు పెట్టారు వాళ్ళ పేరెంట్స్. ఏం మాట్లాడుతున్నారా, ఎవరితో మాట్లాడుతున్నావు? పోలీస్ స్టేషన్ ఇక్కడ, పోలీస్ స్టేషన్ మాట్లాడు, పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతున్నాం. మేము ఎవరు అనుకుంటున్నాం, ఎక్కడ ఉంటా చెప్పాను, అసలు ఎక్కడ ఉంటా చెప్పు. ఆ ఏరియా పోలీస్ స్టేషన్ ఎవరు పంపిస్తా, కానిస్టేబుల్ పంపిస్తా తీసుకురమ్మని. అరే నువ్వు అడ్రస్ చెప్పు ఫస్ట్, స్టేషన్ వచ్చినాక మాట్లాడుకుందా. నువ్వు కదా కన్ఫర్మేషన్ దొరుకుతాయి కదా, అరే అడ్రస్ చెప్పమంటున్నా కదా. ఏం మాట్లాడక, అడ్రస్ చెప్పు ఫస్ట్, అడ్రస్ చెప్పు ఫస్ట్. నాకలు పడుతున్నా అబ్బాయి, పానం మీకు పానం పోతుంటే జరుగుంటే నిమ్మలంగా మాట్లాడుతున్నా బాబు, సప్పుడు కాకుండా. నువ్వు అడ్రస్ చెప్పు, కానిస్టేబుల్ పంపిస్తా. స్టేషన్ కి వచ్చాయి, స్టేషన్ కి వచ్చినాక అబ్బాయి చూస్తాడు, వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నారు. ఎవరు పొడిచారంటే వాళ్ళ ఫ్రెండ్సే చెప్పారు, అందులో నువ్వు కూడా ఉన్నావని. నీ నెంబర్ వచ్చింది మాకు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? నోరు మీరు ఎక్కువ మాట్లాడాలి చెప్తున్నా, సప్పుడు కాకుండా నీ అడ్రస్ చెప్పు. చక్కగా మాట్లాడాలి, చక్కగా మాట్లాడాలి. ఎక్కడ ఉంటారు నువ్వు, నువ్వు ఎక్కడ ఉంటావు చెప్పు, నీ అడ్రస్ చెప్పు ముందు స్టేషన్. కానిస్టేబుల్ పంపిస్తా, మా ఇంట్లో ఉంటా. ఇంట్లో ఇంత అడ్రస్ చెప్పే, ఇంత అడ్రస్ చెప్పు, ఇంత అడ్రస్ చెప్పు. పోలీస్ తోటి ఏమి చెప్పు, ఎవరు ఎవరు అనుకోని ఎవరికి ఫోన్ చేశారు, మీరు ఏం మాట్లాడుతున్నారు? స్టేషన్ కి వస్తారు, ఎవరో తెలుస్తాయి కదా, రా నాకు కలవడుతున్నా. ఐడెంటిఫై చేస్తే నెంబర్ కి అడ్రస్ కూడా దొరుకుతుంది, తప్పుడు మాట్లాడుతుంది. అసలు గొడవ ఎక్కడ జరిగింది, మీరు రక్తం అంటున్నారు, పెరిచారు అంటున్నారు, అసలు గొడవ మీరు గొడవ ఇన్ఫర్మేషన్ అంటున్నారు, అసలు ఎక్కడ జరిగింది? స్టేషన్ కి రా, స్టేషన్ కోసం వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తారు. నువ్వైతేనేమో నీ మక్కలు ఇస్తాయి, కాకపోతే ఇంటికి పంపిస్తా మళ్ళీ నేను. మాస్టర్ ఎందుకు అట్లా కాదు, నేను చెప్పేది అండి సార్, మీరు నేను మాట్లాడక తప్పుడు అంటే అడ్రస్ చెప్పు అంతే, నువ్వు నాకాలు వడకంగా సార్. మీరు ఊరిగా మాట్లాడుకోవడానికి అయితే నాకు ఎందుకు కాల్ చేశారండి? నీకెందుకు కాల్ చేసింది, నీ నెంబర్ వచ్చింది ఇక్కడ, నువ్వు చేసిన నీ నెంబర్ ఇచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్ ఉండి. అలా వివేకానంద గ్యాంగ్ లో వివేకానికి అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయి కూడా ఈ అబ్బాయి పొడిచింది, అబ్బాయి పొడవని చెప్పింది అబ్బాయి అని చెప్పారు. ఇదిగో ఒక్క నిమిషం నన్ను చెప్పనియండి, నెంబర్లు టూ డేలర్ లో సెట్ చేసి వివేక్ అంటారు ఇట్లాంటి నేను కూడా చాలా చూశాను. ఇప్పుడు అలా కాదు, మీరు సిఐ అంటున్నారు,
గొడవ అంటున్నారు, గొడవ ఎక్కడ జరిగింది? సరే మీరు నేనే అంటున్నారు, నా అడ్రస్ మీకు తెలియదా? మరి డిసెంబర్ లో గొడవ అయిందా? మీరు సీఏ కదా, మరి మీకు తెలియదా డిసెంబర్ లో గొడవ అయింది? గొడవలను ఉన్నావా లేదా ఒకటి చెప్పు. మీరు విషయం చెప్పకుండా మీరు ఏదేదో మాట్లాడేస్తున్నారు. మంచిగా మాట్లాడాలంటున్నావు, ఓన్లీ రాను సార్ సెలబ్రిటీ వారిని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడటానికి. అన్ని కథలు చెప్పాక నాకు సప్పుడు కాకుండా నీ అడ్రస్ చెప్పు. నీ అడ్రస్ కానిస్టేబుల్ వస్తాడు, స్టేషన్ తీసుకొస్తాడు, చూస్తాం. నువ్వు అయితేనేమో నీ మాట్లాడుతాయి. మాస్టారు మీరు నన్ను మాట్లాడలేదు. ఇప్పుడు గొడవ నిన్న జరిగింది అంటున్నారు, మళ్ళీ డిసెంబర్ అంటున్నారు. మీకే క్లారిటీ లేదు గొడవ ఎప్పుడు జరిగిందో, ఎప్పుడు పొడిచారు. మధ్యలో ఈ లేడీ కానిస్టేబుల్ అండి మీరు? కాదండి, నేను నా పేరు కాజల్ అండి. ఏ కాజల్ అండి? ఈటీవీ ప్లస్ కాజలా? ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ కాజల్ అండి. మీరు ప్రాంక్ అయిపోయారండి, అడ్డగా బుక్ అయిపోయారండి. చైతు కాదు, ఇందాక మాట్లాడింది ఇవాళ వెన్స్డే స్పెషల్ మస్త్ టైం పాస్ అవుతుంది. లక్కీ కాలేజ్ ఉన్నారు, అందులో నాగరాజ్ బుడంకై బీటెక్ చదువుతున్నాడు. ఎంత కాన్ఫిడెంట్ ఆ వాయిస్ లో సీఏ అని చెప్పేసి ప్రాంక్ చేస్తున్నాడు తెలుసా నిన్ను? సీఏ అని కానీ మాకు నవ్వుతుంది. ఒక నిమిషం, ఒక నిమిషం, ఒక ఆయన ఏది పడితే మాట్లాడేస్తున్నారు డైరెక్ట్. ఇప్పుడు పక్కన వాళ్ళు కూడా ఛాన్స్ చేయాలి. పోలీసులు తెలిస్తే డైరెక్ట్ వచ్చేస్తారు. నెంబర్ మాట్లాడించాలి భయ్యా, నువ్వు కూడా వాడు మాట్లాడుతుంటే మాట్లాడకుండా మాట్లాడుతున్నావు. ప్రాంక్ కాల్ కాబట్టి వాళ్ళు మాట్లాడాడు. సీఐ అంటే తినగానే మాట్లాడతాడు ఆబ్వియస్లీ. పక్కన మాట్లాడితే వింటూ ఉంటాడు, కానీ ప్రాంక్ కాల్ కదా. అట్లా కాదు, ప్రాంక్ కాల్ అయితే ఇంకా ఆగరట్లేదు. అంటే పోలీసులు అడ్రస్ అడుగుతారా భయ్య? అది కామన్ పాయింట్ ఉంది అసలు మన దగ్గర. ప్రాంక్ కాల్ అంటే అదే మాట్లాడుతున్నారు. రా బాబు, ఎక్కడ ఉంటావు బాబు అని మాట్లాడతాడు. అందుకే అసలు తీసుకోలేకపోతున్నాడు. ఎనీవేస్, ఆల్రైట్ వివేక్, నీ ఫ్రెండ్ నవీన్ రిక్వెస్ట్ చేస్తాడు నేను ప్రాంక్ చేయమని చెప్పేసి, అందుకే కాల్ ఇస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. బాయ్. ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటున్నాను, షో స్టార్టింగ్ లో నాగరాజ్ నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చిండు, కానీ కొన్ని అనివార్యాల కారణాల వల్ల కాజల్ టీవీకి పంపించడం జరిగింది. కాజల్ టీమ్ ని సపోర్ట్ చేసి గెలిపించడానికి ప్రయత్నించిండు, అడుక్కొని పాయింట్లు తీసుకొని గెలవడానికి ప్రయత్నించిండు, అలాగే గెలిచాడు. కాజల్, కంగ్రాచులేషన్స్. ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా నాకు నచ్చిందే కవరింగ్. ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్స్ తీసుకుందాం. స్పెషల్స్ ఉన్నాయి చూడు, భోగి సంక్రాంతి కనుమవుతున్నాయి కదా, అప్పుడు చూసుకుందాం. ప్రతిసారి నువ్వు ఎలా అయితే చీటింగ్ చేసి గై 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 అని అరుస్తావో అలా అరిస్తే నువ్వు జస్ట్ అలా కూల్ అయ్యావు. మళ్ళీ నార్మల్ నా క్యారెక్టర్ లోకి వచ్చేస్తే గెలుస్తారో గెలవనో తెలియదు కదా. గయ్యాలి గంపలాగా అరిసేది నువ్వు. మన షోలో వచ్చిందంటే పాయింట్ల కోసం చచ్చిపోయేది నువ్వు. కాలర్స్ ని తిక్కమక్క పెట్టేసి పాయింట్లు రప్పించుకునేది నువ్వు. పాప ఎప్పుడు ట్రై చేసినా రాలేదు, బట్ ఈసారి మన నాగరాజ్ సపోర్ట్ ఇవ్వడం వల్ల వచ్చాడు. అది కూడా నాకు ఇవ్వడానికి సపోర్ట్ వచ్చిండు. హలో, మళ్ళీ కవరింగ్ చేసుకుంటావా? సపోర్ట్ చేస్తాను చైతు. అది తర్వాత కవరింగ్ నన్ను చూసి చెప్పు. ఫస్ట్ నన్ను సపోర్ట్ చేయడానికి ఓకే అన్నారు చేయడం కోసం భయ్యా. పీకినో డైరెక్ట్ చెప్పు, చెప్పు డైరెక్ట్ చేస్తే ఎక్కువ సపోర్ట్ చేస్తావా నాకు? సూపర్, కానీ మస్తా మస్తు మస్తు కవరింగ్ ఇష్టం. అదే ఫైల్ మా వాడు నా కోసం ఒక డైలాగ్ అంటే కొట్టిండు. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. ఎలా అనిపించింది మస్తు టైం పాస్ షోకి రావడం? చాలా ఎంజాయ్గా ఉంది. మీ మధ్యలో కూర్చొని మరి ఎంజాయ్ చేయడం ఇంకా చాలా ఎంజాయ్గా ఉంది. ఇదే నువ్వు టీవీ ముందు కూర్చొని చెప్పబోతున్నా, నువ్వు ఇన్నాళ్ళు టీవీ ముందు చూసి ఎంజాయ్ చేసేవాడి, ఇవాళ షోలోకి వచ్చి కూర్చొని ఎంజాయ్ చేసావు. లక్కీ యూ, ఎవరికి కూడా ఎంత అవకాశం లభించదు. ఫస్ట్ టైం నీకే లభించింది తెలుసా? ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. మిమ్మల్ని డైరెక్ట్ గా చూసానని ఎప్పుడు అనుకోలేదు. కాల్ చేయడం వల్ల మీరు పిలుస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాగరాజ్ రెగ్యులర్ గా మా షోస్ చూస్తూ ఉంటావు కదా, టీవీలో కొంచెం లడ్డుగా ఉంటావు, బయట కొంచెం సన్నగా ఉన్నావు కదా, ఏదో కొంచెం ఉన్నాను కదా. చాలు, చైతు ఇంకా కాజల్ అలాంగ్ విత్ హరీష్ ఇంకా నాగరాజ్ సైనింగ్ ఆఫ్. మళ్ళీ రేపు గట స్పెషల్ లో కలుసుకుందాం. టిల్ దెన్ ఐ ఆల్వేస్ సే లవ్ యువర్ సెల్ఫ్, లవ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ us on మస్త్ టైం పాస్. అండ్ as I always say, keep smiling and enjoy every second of your life. Bye. Bye.